श्री गणेशाय नमः श्री गुरु दत्तात्रेय नमः ఈ వీడియోలో మనం జూలై మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందనే తెలుసుకుందాం. మృగశిర 3-4, ఆరుద్ర 1-2-3-4, పునరసు 1-2-3 ఈ మిథున రాశిలోకి వస్తాయి. ఈ మాసంలో మీకు కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి, కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల మీరు ఈ ఒక్క మాసం చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. కుటుంబంలో అప్పుడప్పుడు మనస్పర్ధ రావడానికి అవకాశం ఉంది, అంటే జాగ్రత్తగా ఉండండి. ధనాదాయానికి అయితే లోటు ఉండదు, ఏదో ఒక విధంగా ధనం వస్తుంది, కానీ తగ్గ ఖర్చులు ఉంటాయి. ఈ మాసంలో మీరు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది, దూర ప్రయాణాలు మాత్రం వద్దు. ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఎక్కడైనా దేవాలయంలో బయట కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని దైవానికి వెళ్ళండి. ఇక ఈ మాసం మీరు ఏ నూతన కార్యక్రమాలు కూడా చేపట్టొద్దు, నూతన వ్యవహారాలకి శ్రీకారం చుట్టొద్దు. అలాగే భూగృహ సంబంధ లావాదేవులు కానీ ఆర్థిక లావాదేవులు కానీ కూడా చాలా ఇబ్బంది ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా కష్టకాలం అని చెప్పుకోవచ్చు ఈ మాసంలో. అందువలన ఏంటంటే మీరు డబ్బుని దేని మీద కూడా ఈ మాసం ఇన్వెస్ట్ చేయొద్దు, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడాలి, తొందరగా మాట్లాడొద్దు. అలాగే తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. మీకు ఏమైనా కావాలంటే ఎవరినైనా అనుభవజ్ఞులను సంప్రదించి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. అలాగే వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త, వాహనాలు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాగే ప్రతీది కూడా మీరు మైండ్లోకి నెగిటివ్ రావద్దు, మీ మైండ్లోకి నెగిటివ్ థింగ్స్ తీసేయండి, పాజిటివ్గా ఆలోచించండి. ప్రతి విషయం కూడా నెగిటివ్ థింగ్స్ కాకుండా పాజిటివ్గా ఆలోచించండి. ఆరోగ్య విషయంలో కాస్త ఈ మాసంలో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఏదైనా అనారోగ్య పరిస్థితి వస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి, లేదంటే ఇబ్బంది అవుతుంది. ఈ మాసంలో మీరు అబద్ధపు సాక్ష్యం చెప్పడం కానీ లేదా సాక్షి సంతకం చేయడం కానీ చేయొద్దు, లేదంటే ఇబ్బంది అవుతుంది. అలాగే ఎవరు కూడా బ్రాహ్మణులు కానీ గురువులు కానీ ద్వేషించొద్దు, దూషించొద్దు. మధ్యవర్తిత్వం పనిచేయదు ఈ మాసంలో, మీకు మధ్యవర్తిత్వం పని చెయ్యదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా అనిపిస్తాయి, అయినా సరే ఆలోచించి చాలా తెలివిగా బయటపడాలి, చాలా తెలివిగా బయటపడాలి. మీరు మంచి ఉద్దేశంతో చేసే పనులు ఏదైతే ఉన్నాయో అవి మీకు కలిసి వస్తాయి, చెడు ఉద్దేశంతో చేసే పనులు అవి మీకు కలిసి రావు, తిప్పి తిరిగి దెబ్బ కొడతాయి. మీరు ఏదైనా సరే ఈ రాశివారు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి, ఇతరుల విషయంలో జోక్యం కలిగించుకోవద్దు. ఎక్కువ ఆధ్యాత్మికంగా ఉండి దైవనామస్మరణ చేసుకోండి, దైవ దర్శనాలు చేసుకోండి. ఎవరైనా సరే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాసం దేని మీద కూడా ఇన్వెస్ట్ చేయొద్దు, జరిగే వ్యాపారాన్ని సాఫీగా కొనసాగించండి, లేదంటే ఇబ్బంది అవుతుంది. అలాగే కొత్త వ్యాపారం కూడా మీరు పెట్టవద్దు, నష్టపోతారు. ఇక
ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే ఈ మాసంలో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మ. వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, తోటి ఉద్యోగులతో చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ పై అధికారులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి అంతే, లేదంటే ఇబ్బంది అవుతుంది. ఇక ఈ రాశిలో కళ్యాణం అవ్వాల్సిన అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా ఉంటే మీరు ఒక బుధవారం రోజున సిద్ధి బుద్ధి సమేత శ్రీ గణపతి స్వామి వారికి కళ్యాణం చేయించండి. ఒక బుధవారం రోజున త్వరలో వివాహ నిశ్చయం అవుతుంది. అలాగే వివాహం కాని వారు ఒక బుధవారం రోజున పెసలు కిలోంపావు ఒక గ్రీన్ కలర్ క్లాతు అయ్యగారికి దానం చేయండి. దీనివల్ల మీకు తొందరలో అతి తొందరలో వివాహయోగం కలిసి వస్తుంది. ఇక మీరందరూ కూడా ఈ మాసం బుధవారం రోజున గణపతికి అభిషేకం చేయించుకోండి. ఒక్క రోజు చాలు, ఒక్క బుధవారం అభిషేకం చేయించుకోండి, మిగతా బుధవారాలు అర్చన చేయించుకోండి. అదే గణపతి దగ్గరికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీరు గరిక తీసుకెళ్ళాలి. ఒక పావు కిలో ఎంతో మీ శక్తి వల్లది లడ్డూ తీసుకుని వెళ్ళాలి, బెల్లం తీసుకుని వెళ్ళాలి, వీలైతే తెల్ల జిల్లేడు పువ్వులు తీసుకుని వెళ్ళాలి, మందార పువ్వులు తీసుకుని వెళ్ళాలి. ఇవన్నీ కూడా గణపతి స్వామివారికి ఇష్టమైనవి. అయితే పూజ అయిన తర్వాత లడ్డు మాత్రం మీరు అక్కడ ఉన్న భక్తులకి అందరికీ పంచండి. బుధవారం రోజున గణపతి పూజ చేసుకుని ఆ యొక్క లడ్డు నివేదన చేసిన తర్వాత మీ సహస్తాలతో లడ్డు పంచితే మీకు శుభ పరిణామాలు ఉంటాయి. ఇంకా ఎక్కువ కష్టాలు పడేవారు మాత్రం, కొన్ని రకాలుగా పడేవారు ఎవరైనా ఉంటే, వీలైతే అవకాశం ఉంటే ఒక బుధవారం రోజున దేవాలయంలో గణపతి దేవాలయంలో లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి. ఈ లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం వల్ల బుధవారం రోజున కొన్ని రుగ్మతుల నుండి బయటపడతారు సకల శత్రు రోగ రుణబాధలు ఇవన్నటి నుంచి కూడా బయటపడతారు. అలాగే గోవుకి బుధవారం రోజునమ్మ కాస్త పెసలు నానబెట్టి, ఒక గుప్పెడు పెసలు లేదా పావుకుల పెసలు నానబెట్టి, ఆ నానబెట్టిన పెసలు బెల్లము అరటిపండు ఇవి ప్రతి బుధవారం గోవుకు పెట్టండి. వీలైతే గోవు ప్రదక్షిణ చేయండి, లేదు కదా చక్కగా ఒక నమస్కారం పెట్టుకోండి. అలాగే ప్రతిరోజు కూడా వీలైతే ఉదయం సాయంత్రం విష్ణు సహస్రనామాలు చదువుకోండి, లేదంటే వినండి అంతే. అలాగే మీకు దగ్గరలో ఎక్కడైనా రామాలయం ఉంటే శనివారం రోజున రామాలయం వెళ్ళి ఆ సీతారామ లక్ష్మణ స్వామివారిని దర్శించుకుని హనుమంత సమేతంగా దర్శించుకుని ఒక నమస్కారం పెట్టుకుని అక్కడే ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చుని రామనామ జపం చేసుకోండి. దీనివల్ల కూడా మీకు స్వామివారి యొక్క కృపాకరుణ కటాక్షలు ఉంటాయి. అందువల్ల ఈ రాశివారు కంగారు ఏం పడకండి అమ్మా, ఈ ఒక్క నెల కాస్త ఓపు పట్టండి, నేను చెప్పిన ఈ విధి విధానాలు పాటించండి, మీకు అంతా మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుఖం అవుతూ శుభం అవుతూ స్వస్తి.